वेलकम टू माय चैनल तेलुगु टेक विंग्स एसएससीएल सिंगरेणी कॉलरीज कंपनी लिमिटेड की संबंधी जूनियर असिस्टेंट की संबंधी ऑनलाइन प्रोसेस गुरिंची ई रोजु मनं तेलुसुकुंदां। सो ई ऑनलाइन प्रोसेस लो बेसिकल्गा मनकु 3 स्टेप्स अयिते कनबडडं जरुगुतुंदी। ओकटि वच्चेसि ऑनलाइन पेमेंट, रेंडो स्टेप वच्चेसि अड्रस्, मूडो स्टेप वच्चेसि एडुकेशनल डीटेल्स इव्वडं। सो ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని ఆన్లైన్లో ఎలా చేయాలి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అనే విషయం గురించి ఈరోజు అయితే మన వీడియోలో చాలా క్లారిటీగా క్లియర్గా తెలుసుకుందాం। దీనికోసం ఎస్ఎస్సిఎల్ మెయిన్ వెబ్సైట్ అయినటువంటి ssclminds.com ఓపెన్ చేయండి। సో ఓపెన్ చేసిన తర్వాత కెరీర్ సెక్షన్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ దగ్గర ఇక్కడ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ మీరు ట్యాప్ చేయండి। సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కనబడుతుంది, అక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి అనండి। ఆ తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తా ఉంటాయి, సో వాటిని చదివిన తర్వాత క్లిక్ హియర్ టు పే అని చెప్పేసి అనండి। ఆ తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి, అందులో డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అని చెప్పేసి కనబడుతుంది, సో అందులో ఎస్ అని పెట్టండి। అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవ్వండి, సో మీకు 10th క్లాస్లో ఎలాగైతే ఉందో నేమ్ అలాగే ఇవ్వండి। అలాగే మేల్ జెండర్ అడుగుతున్నారు, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇవ్వండి। అలాగే ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంటారు, సో ఆ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఎలా ఉందో అలాగే ఇవ్వాలి। అలాగే ఎస్ఎస్సి రోల్ నెంబర్ కూడా అడుగుతారు, రోల్ నెంబర్ కూడా మీరు ఇవ్వాలి। అలాగే నెక్స్ట్ ఆప్షన్లో వెదర్ వర్కింగ్ ఇన్ ఎస్ఎస్సిఎల్ అని చెప్పేసి ఉంటుంది, సో అందులో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వాలి। అలాగే కమ్యూనిటీ చెప్పేసి అడుగుతారు, సో కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ ఇవ్వాలి। తర్వాత చాలా ఇంపార్టెంట్, డూ యూ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది। సో మీరు డిగ్రీ చదివేటప్పుడు కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు, ఉన్నదంటే ఉన్నా అని చెప్పాను ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి। ఒకవేళ నో అని పెడితే మీకు మళ్ళీ ఇంకొక సర్టిఫికెట్ అనేది రావడం జరుగుతుంది, సో అక్కడ మీకు 6 మంత్స్ కంప్యూటర్ రిలేటెడ్ సర్టిఫికెట్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు, సో ఉంటే ఉన్నదని చెప్పాలి, నో అని పెడితే మాత్రం మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ కాదు। సో అట్లా డిగ్రీలో సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ఇవ్వండి, లేకపోతే నో అని చెప్పేసి ఇక్కడ 6 మంత్స్ సర్టిఫికెట్ ఉంది అని చెప్పేసి ఎస్ అని పెట్టండి। సో ఆ తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ యాజ్ వెల్ అస్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి గెట్ ఓటీపీ అనండి। సో ఓటీపీ అన్న తర్వాత మీరు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది, సో పేమెంట్ చేసిన తర్వాత మీకు అలా పేమెంట్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ ఐడి యాజ్ వెల్ అస్ ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఇట్లా మీకు రావడం జరుగుతుంది। సో దీనితో మీకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది। సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, సో ఈ సెకండ్ స్టెప్లో మనం ఇదివరకే ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేసిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడడం జరుగుతుంది। ఆ తర్వాత ఇక్కడ మీరు అడిషనల్గా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఫాదర్ నేమ్ అని చెప్పేసి అడుగుతారు, అది ఇవ్వాల్సి ఉంటుంది। వాటితో పాటు ఇక్కడ మీరు ఫోటో అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది, ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది, అక్కడ ప్రెస్ చేసేసి మీ ఫోటోని మీరు యాడ్ చేయండి। అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది, ఇక్కడ సిగ్నేచర్ ప్లేస్లో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది। సో ఈ రెండు కూడా నాట్ లెస్ దెన్ ద 50 KB అని చెప్పేసి ఉంటుంది, సో మీరు ఆ సైజ్ చూసేసుకొని జేపీజీ ఫార్మాట్లో ఈ రెండింటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది। తర్వాత ఫాదర్స్ నేమ్, సో మీ 10th క్లాస్ సర్టిఫికెట్ ఎలాగుందో అలాగే ఇవ్వండి। తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, సో ఇంతకుముందు ఇచ్చింది కాకుండా ఇంకోటి ఏదైనా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి। ఆ తర్వాత డ్యూ బిలాంగ్స్ టు PWD కేటగిరీ అని చెప్పేసి అడుగుతుంది, అంటే పర్సన్ విత్ డిసబిలిటీ, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనివ్వండి। తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని ఉంటుంది, సో ఇందులో మీరు 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఏ మూల ఉంది సంథింగ్ ఎక్కడ ఉంటే అక్కడ మీ సర్టిఫికేట్ ఎలా ఉంటే అలా ఇవ్వండి। మీ సర్టిఫికేట్లో ఒకటే ఉంటే మీరు ఇంకోటి చూజ్ చేసేసుకొని అది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది,
సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ రెండు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్, మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు, కరీంనగర్ అయితే కరీంనగర్, ఇంకా మనకు ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్, హైదరాబాద్ ఇలా కొన్ని ఉన్నాయి, మీరు మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఆధార్ నంబర్ ఇవ్వండి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ మీ నేటివ్ ప్లేస్కి సంబంధించి, లోకల్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అడ్రస్ ఇవ్వండి. సో బెటర్గా ఉంటుంది. ఇచ్చేసి సేవ్ కంటిన్యూ అని చెప్పేసి మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మీరైతే కంప్లీట్గా స్టడీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు చాలా క్లారిటీగా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే క్లాస్ 1 టు క్లాస్ 7 మీరు ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, అదేవిధంగా ఏ విలేజ్, ఏ మండల్, ఏ ఇయర్లో చదివారు, స్కూల్ నేమ్ ఏంటి, సో అవన్నీ కూడా ఇక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా ఈ డీటెయిల్సే మీరు లోకల్ నాన్ లోకల్గా అని చెప్పేసి డిసైడ్ చేస్తాయి కాబట్టి. సో ఇలా ఇచ్చిన తర్వాత సో కింద నేటివ్ స్టేట్ అని చెప్పేసి అక్కడ మనకు కనబడుతుంది. సో మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నేటివ్ స్టేట్ తెలంగాణ, లోకల్ నాన్ లోకల్ దగ్గర ఆటోమేటిక్గా మీరు లోకల్ అయితే లోకల్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ ఫర్ బేస్డ్ ఆన్ యువర్ డీటెయిల్స్, ఇక్కడ 1 to 7 వరకు మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ వైజ్గానే అక్కడ అవి కనబడడం జరుగుతుంది. ఆటోమేటిక్గా లోకలా నాన్ లోకల్ అని చెప్పేసి ఈ బాక్స్లో అయితే రావడం జరుగుతుంది. ఈ బాక్స్లో లోకల్ ఆర్ నాన్ లోకల్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మీ డిగ్రీలో ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్, యూనివర్సిటీ, అలాగే మంత్ ఆఫ్ పాసింగ్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ నేమ్ ఆఫ్ ద డిగ్రీ. సో ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద డిగ్రీ ప్లేస్లో అన్నీ కనబడతాయి. బీటెక్ అయితే బీటెక్, బీఫార్మసీ అయితే బీఫార్మసీ, డిగ్రీ అయితే డిగ్రీ. సో అన్ని డిగ్రీస్ ఇక్కడ మనకు కనబడడం జరుగుతుంది. సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి మనకు ఆప్షన్ కనబడుతుంది. సో దానిపైన మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ప్రివ్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఒకసారి మీరు కావాలంటే ప్రివ్యూ చూసుకుని, లేకపోతే ఐ అగ్రీ అని చెప్పేసి సబ్మిట్ అప్లికేషన్ అనండి. ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో డౌన్లోడ్ అప్లికేషన్ అని చెప్పేసి మీరైతే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసేసుకుని మీ దగ్గర అయితే ఉంచుకోండి. థ్యాంక్ యూ.